అందరికి నమస్కారం. నా పేరు బాలచందర్. మనం ఈరోజు ఉబంటులో టక్స్ టైపింగ్ గురించి నేర్చుకుందాం. ఈ టక్స్ టైపింగ్ అనేది టైపింగ్ టూల్ అన్నమాట. టైప్ రైటర్కి వెళ్ళి వెనకటికి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు దాన్ని ఇప్పుడు మనం సులువుగా ఇక్కడ నేర్చుకోవచ్చు అన్నమాట. టైపింగ్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మనలో ఒక్కొక్క అక్షరం ఎక్కడ ఉందా అని ఒక వేలుతో కాకి పొడిచినట్లు పొడుస్తూ ఉంటాం కీబోర్డ్ని. అలా కాకుండా ఇందులో నేర్చుకున్నట్లయితే కొంచెం సులువుగా మన చేతికి ఉన్నటువంటి 10 వేలను ఉపయోగించి లెటర్స్ని టైప్ చేయడానికి వీలుగా ఉంటుంది. దాని ద్వారా త్వరగా టైపింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలాంటి యొక్క టూల్ మనకు ఈ ఉబంటులో ఉంది. దాని పేరే టక్స్ టైపింగ్. అది ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మొదటిగా అప్లికేషన్లోకి వెళ్తాము. ఈ అప్లికేషన్లో ఎడ్యుకేషన్, ఫస్ట్ అప్లికేషన్, తర్వాత ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో మనకు ఇక్కడ కింద ఉన్నటువంటిదే టక్స్ టైపింగ్. అది క్లిక్ చేయగానే మనకు ఈ విధమైనటువంటి మెనూ వస్తుంది. సో ఇది టక్స్ టైపింగ్ హోమ్ స్క్రీన్. ఇక్కడ మనకు ఈ ఫస్ట్ 2 అనేటివి గేమ్స్ అన్నమాట. తర్వాత లెసన్స్, తర్వాత ఆప్షన్స్, మ్యూజిక్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ఇది క్విట్. సౌండ్ అవసరం ఉంటే సౌండ్ పెట్టుకోవచ్చు, వద్దు అనుకుంటే తీసేయవచ్చు. సో ఇక్కడ మనం మొదటగా లెసన్లో క్లిక్ చేస్తున్నాను. లెసన్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ బేసిక్ లెసన్ 1 నుంచి 8 వరకు ఉన్నాయి. అదేవిధంగా 9 to 16, 24, 32, 40 అండ్ 43. అంటే మొత్తం మనకు 43 లెసన్స్ ఉంటాయి. అందులో 1-2 మనం ఈరోజు ప్రాక్టీస్ చేసి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో నేను మొదటి లెసన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏం చూసింది అంటే ద ఏ కీ. ఇన్ దిస్ లెసన్ యూ విల్ బి లర్నింగ్ వేర్ ఈజ్ ద ఏ కీ ఈజ్ లొకేటెడ్. అంటే కీబోర్డ్ లోపల ఏ అనేది లెటరు ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనేది తెలుసుకుంటాం. ఎందుకు ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నారు, మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా. అంటే దాన్ని ఏ ఫింగర్ యూజ్ చేసి టైప్ చేయాలనేది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. దాని గురించి అది రాశారు. ప్రెస్ స్పేస్ టు స్టార్ట్ ద లెసన్. సో స్పేస్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇన్ దిస్ లెసన్, ఇన్ దిస్ ఎక్సర్సైజ్ వి ప్రాక్టీస్ ద ఏ కీ. టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ హిట్ ద పీ కీ. అంటే ఏ గురించి లెసన్ ఉంది దాన్ని స్టార్ట్ చేయడానికి పీ కీని ప్రెస్ చేయమంటున్నారు. అంటే పీని ప్రెస్ చేస్తున్నాను. పీని ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనం టైప్ చేయాల్సిన విషయాలన్నీ టైప్ చేయాల్సినవి ఇక్కడ ఉన్నాయి. దానికి తీసుకునే టైమ్, క్యారెక్టర్స్, క్యారెక్టర్ పర్ మినిట్, అంటే మనం నిమిషానికి ఎన్ని క్యారెక్టర్స్ కొడుతున్నాము అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా వర్డ్ పర్ మినిట్, అంటే పదాలు ఎన్ని పదాలు నిమిషానికి వస్తున్నాయి అనేది. అదేవిధంగా ఎర్రర్స్, యాక్యురసీ, ఈ విధమైనవి ఉన్నాయి. మనం ఎప్పుడైతే టైపింగ్ స్టార్ట్ చేసామో ఇమ్మీడియట్గా ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, కీబోర్డ్లో ఏ అనేది ఇక్కడ ఉంది. అంటే క్యాప్స్ లాక్ అనేటటువంటి బటన్ పక్కన ఉంటుంది. ఈ ఏని ఏ ఫింగర్తో వాడాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎడమ చేతి చిటికన వేలును ఉపయోగించి ఏని ప్రెస్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ ఎన్నిసార్లు ఉంది, 3 సార్లు ఉంది. సో 3 సార్లు ఎడమ చేతి చిటికన వేలును ఉపయోగించి 3 సార్లు టైప్ చేస్తున్నాను. ఇక్కడ నేను టైప్ చేయగానే ఇక్కడ టైం వచ్చింది, క్యారెక్టర్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చేసాయి. యాక్యురసీ 100%. ఈ 3 టైప్ చేయగానే ఏమన్నది అంటే స్పేస్ ఉంది. స్పేస్ అనగా ఈ పెద్దది, పెద్ద కీ. ఈ పెద్ద కీని దేంతో చేయమంటున్నాడు అంటే రైట్ హ్యాండ్ బొటన వేలు, కుడి చేతి బొటన వేలుని ఉపయోగించమంటున్నారు. కాబట్టి కుడి చేతి బొటన వేలుని ఉపయోగిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఏని ప్రెస్ చేయమంటున్నారు, చిటికిన వేలుని ఉపయోగించి ఏ 3 టైమ్స్. మళ్ళీ ఇమీడియట్గా స్పేస్, మళ్ళీ ఏ స్పేస్, ఏ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ ఏ, మళ్ళీ ఏస్ ఉన్నాయి, స్పేస్ ఇచ్చాను, మళ్ళీ ఏ ఏ ఎస్.
ఎస్ అనే దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే ఉంగరం వేలుని ఉపయోగించి చేయమంటున్నాడు. ఎడమ చేతి ఉంగరం వేలు ఎస్ మళ్ళీ స్పేస్ ఏఎస్ఏఎస్ రైట్ ఎస్ఏఏఏ వేరే లెటర్ కొడితే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఉదాహరణకు నేను ఇప్పుడు వేరేది కొడుతున్నాను, దాంతో ఎర్రర్ చూపించింది. వేరే లెటర్ని కొడితే ఎర్రర్ చూపిస్తుంది, కానీ నువ్వు ఏ ఫింగర్తో కొడుతుంది అనేది, నువ్వు వాడే ఫింగర్ని మాత్రం, ఇక్కడ వేరే ఫింగర్ వాడితే ఎటువంటి సైరన్ చేయదు. అది మనం చూసుకొని మనము ప్రాక్టీస్ కాబట్టి మనం అదే ఫింగర్స్ని యూజ్ చేసి వాడినట్లయితే మనకు టైపింగ్ ఫాస్ట్ వస్తుంది. కాబట్టి అదే ఫింగర్స్ని యూజ్ చేయండి. మళ్ళీ కాకి పొడిచినట్టు కోడి పొడిచినట్టు ఒకే ఫింగర్ని వాడొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏఏఎస్ఎస్ మళ్ళీ ఏఏఎస్ఎస్ స్పేస్ ఇచ్చాము ఏఏఎస్ఏ ఏఏఎస్ఎస్ ఏ ఈ విధంగా అన్ని టైప్ చేయగానే వచ్చింది. ఇక్కడ 98.4% యాక్యురసీ వచ్చింది. టైం తీసుకున్నది ఇంత, క్యారెక్టర్స్ 123 క్యారెక్టర్స్ టైప్ చేసాము, నిమిషానికి 38 అన్నమాట. వర్డ్స్ ఏంటంటే నిమిషానికి 7 పదాలు చొప్పున టైప్ చేయడం జరిగింది. తర్వాత స్పేస్ కొట్టాను, కొట్టగానే ఇది వచ్చేసింది. ఇక్కడ ఏమనుంది, టు గో బ్యాక్ టు ద మెయిన్ మెను ప్రెస్ స్పేస్ అన్నారు. స్పేస్ని క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేయగానే ఇలా వచ్చేసింది. మళ్ళీ క్లిక్ చేస్తే సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఇదే విధంగా వెళ్ళొచ్చు. సో ఇన్ దిస్ లెసన్ ఎస్ అనే లెటర్ని టైప్ చేయడానికి నేర్చుకోబోతున్నాము. టు స్టార్ట్ ప్రెస్ అన్నారు. మళ్ళీ పీకేని ప్రెస్ చేయమంటున్నారు, పీని చేశాను. ఇప్పుడు ఇదంతా ఎస్ గురించి ఉన్నటువంటివి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మధ్యలో ఉన్నాను. ఇక్కడ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే ఎస్కేప్ బటన్ని 2 times ప్రెస్ చేయాలి. ఎస్కేప్ బటన్ ఎక్కడ ఉంటుంది అంటే కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేసామంటే మనకు బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు స్పేస్ విధంగా ఉంటుంది. సో ఇక్కడ గేమ్స్ కావాలంటే గేమ్స్ ఆడుకోవచ్చు. ఏ గేమ్ అంటే ఆ గేమ్ పైలట్. ఇక్కడ అడుగుతున్నారు ఏంటి పదాలు కావాలి అనుకుంటున్నారు. కలర్స్ అని చెప్పాను, కలర్స్. సో ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత ఆ ఫింగర్స్ని యూజ్ చేసి వాడితే బాగుంటుంది. మళ్ళీ ఒకటే దాంతో చేయకుండా అన్ని ఫింగర్స్ని యూజ్ చేస్తూ చేయొచ్చు. సో ఈ విధంగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత ఎప్పుడైనా బయటికి రావాలంటే ఎస్కేప్ బటన్ క్లిక్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం. సో ఈ విధంగా చేసిన తర్వాత క్విట్ అంటే మొత్తానికి వచ్చేస్తాం. ఈ విధంగా మనం టక్స్ టైపింగ్ అనే టూల్ ద్వారా టైపింగ్ని మనం నేర్చుకోవచ్చు.